అన్నా రాష్ట్రమే లేదన్నా ఈ సిల్వర్ రాష్ట్రమే లేదు రాష్ట్రమే లేదన్నా అన్నయ్య ఒక్కసారి నువ్వు రాష్ట్రమతో సినిమా తీయి ఆ నమ్మకత ఎంత ఉంటదంటే మామూలుగా ఉండదు రెండు రాష్ట్రాలు షేక్ షేక్ सूपर गति स्टेप కొత్త కొత్త ఉండే చాలా బాగా చేశారు ఆ స్టెప్లు అయితే ఫైటింగ్ భయ్యా అన్న సుడిగా సుధీర్ అంటే నిజంగా అంటే దుమ్ము లేపిండు గాలోడు అంటే గన్ను లోడ్ చేసేదానికి గాలోడు అని పెట్టిండు అబ్బబ్బబ్బ వేరే లెవెల్ కష్టాలు ఉన్నాడు అదృష్టం పాలవుతారు అదృష్టం ఉన్నాడు కష్టాలు పాడతారు ఇదన్న నమ్ముకున్నాడే మన సుధీర్ అన్న ఇట్టు కొట్టేసిండు అబ్బా డాన్స్ మాత్రము ఇరగదీసిండు పంచులు అన్న నిజంగా అంటే చాలా బాగున్నవి ఓటన కాకి గురించి చెప్తాడన్న ఎంత బాగా చెప్తాడంటే కాకి గురించి కానీ శంకరాక శంకర్ అయితే నిజంగా అంటే చాలా బాగా చేసిండు ఆయనైతే ముఖేష్ అంబానీని నీలాంబాన్ గురించి అయితే బాగా చెప్పిండు సప్తగిరు ఒక లాయర్ గా బిచ్చా బాగా చేసిండు అని యాక్టింగ్ అయితే చింపి ఆడేసిండు అన్న ఇంటర్వెల్ అయితే ఒక టిస్టో ఇస్తాడు లాస్ట్ ఒక టిస్టో అసలు డిఫరెంట్ గా పోతుంది ఒక డిఫరెంట్ అరే నిజంగా అంటే ఫస్ట్ రోటీ ఏమనిపించదు కదా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అన్న అసలు అసలు ఎవరు ఊహించరు చాలా బాగున్నాయి సాంగ్స్ కానీ బీజం కానీ డైరెక్షన్ కానీ సుధీర్ అని అయితే యాక్టింగ్ లాగా తెచ్చిండు వానమ్మ డాన్స్ లాగా అయితే స్టెప్పులు పైగా అవును మేడం ఎవరు చెప్పింది నేను అందరి ఫ్యాన్ మేడం పర్సనల్ గా నచ్చింది మేడం మీరు పోయి చూడండి అప్పుడు మాట్లాడతారు ఇంత ముందు ఎవరెవరు టోలర్స్ చాలా మీడియా వాళ్ళు కూడా కొందరు అన్నారు ఏ మీ సినిమా ఏ ఇన్గాలే రాలే అని లేట్ అయినా సరే లేటెస్ట్ వచ్చిండు అన్న చుడిగాలు సుధీర్ అన్న గన్ను లోడ్ చేసిండు ఒక్కొక్క థియేటర్ బుల్లెట్ లో పైకి లేచిపోవడమే పేల్చిపోయింది అన్న ఎవడు నా కొడుకు పిచ్చిపోడు అని బట్టలు వచ్చేసి రోడ్ మీద తెప్పిస్తా కొడుకు ఎవడన్న నా కొడుకు లేట్ గా లేటెస్ట్ వచ్చింది కాలోడు మాత్రం దుమ్ము దుమ్ములు అయిపోయింది చేకు రేటింగ్ నువ్వు ఫైవ్ కడుగుతా ఫైవ్ ఇస్తా అవుట్ ఆఫ్ టెన్ కూడా ఇస్తా సూపర్ అన్నాను అన్న గాలోడ్ మూవీ చూసాను చాలా అద్భుతంగా ఉంది అసలు ఈ మధ్య కాలంలో ఇటువంటి పర్ఫార్మెన్స్ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ సుధీర్ యాక్చువల్లీ అతను ఏంటంటే మనము ఒక ఇదే జబర్దస్త్ లో చూస్తాము జబర్దస్త్ లో కామెడీ ఎక్స్పెక్ట్ చేసుకుని చాలా మంది వచ్చారనమాట ఇక్కడ జబర్దస్త్ కామెడీ మాత్రమే కాదు ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ డ్రామా కానీ ఎమోషన్ కానీ రొమాన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉందన్న సుధీర్ పర్ఫార్మెన్స్ వైడ్ గా దీంట్లో నిరూపితమైంది ఏంటంటే సుధీర్ అన్ని కేటగిరీస్ అన్ని పర్ఫార్మెన్స్ హీ విల్ డూ అతను చేయగలడు ఈ ఆల్రెడీ డిడ్ అదన్నమాట మూవీ అయితే చాలా అద్భుతంగా ఉందన్న ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ శకలక్ శంకర్ కానీ దత్తగిరి కానీ చాలా అద్భుతంగా చేశారనమాట అతడికి లాస్ట్ 20 మినిట్స్ ట్విస్ట్ పెట్టారు ట్విస్ట్ పైన ట్విస్ట్ 20 మినిట్స్లో ట్విస్ట్ అనుకుంటే మళ్ళీ 10 మినిట్స్లో ఇంకో ట్విస్ట్ వస్తుంది అనమాట చాలా అద్భుతంగా ఉందన్న ఫైట్స్ డ్యాన్స్ అయితే ఎరగదీశాడు అన్న ఒక మాస్ హీరోకి ఎలా చేస్తారో అన్ని ఎలిమెంట్స్ అలా పెట్టారు అన్ని ఎలిమెంట్స్కి అతను న్యాయం చేశాడనమాట అతని పాత్రవర్తికి అయితే చాలా అద్భుతంగా ఉంది ఫస్ట్ హాఫ్ అంతా గాలోడనే మనమే జడ్జిమెంట్ ఇవ్వచ్చు సెకండ్ హాఫ్ నుంచి చాలా మేలోడు అంటే అంత మంచిగా మారుతాడనమాట అది మెయిన్ ఇంపార్టెంట్ సినిమా అయితే చాలా అద్భుతంగా ఉందన్న అన్న నెగిటివ్ రివ్యూ ఎవడైనా చెప్పేది నెగిటివ్ రివ్యూ ఎందుకన్నా నమ్ముతారు సినిమా రిలీజ్ కాకముందే నిన్నే నెగిటివ్ రివ్యూ ఇచ్చేస్తే పొద్దున ఇక్కడ 9 గంటలకు ప్రసాద్ ఐమాక్స్ లో షో స్టార్ట్ అయింది వీళ్ళు 3 గంటలకి 2 గంటలకి యూట్యూబ్ లో పెట్టేసి అవి పాత సినిమాల రివ్యూలు అన్ని తీసుకొని వచ్చి పెడుతున్నారు అది ఏం సింకనా అది తప్పన సినిమాపై నెగిటివ్ రివ్యూ ఇవ్వద్దు సినిమాను కాపాడండి సినిమాను వచ్చి చూడండి మీకు నచ్చుతుంది అది చెప్పాలి రిలీజ్ అయినాక రివ్యూస్ ఇవ్వచ్చు కానీ రిలీజ్ కాకముందు రివ్యూ ఇవ్వడం ఇట్స్ రాంగ్ ఇది మంచి పద్ధతి కాదు ప్రతి ఒక్కరికి అతను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి మనము ఎంకరేజ్ చేయాలి కాబట్టి సుధీర్ అన్నకి అందరు ఉంటారు కాబట్టి జబర్దస్త్గా ఆల్రెడీ ఫ్యాన్స్ ఉన్నారు మూవీస్తో కూడా కొత్తగా ఫ్యాన్స్ అతనికి ఉంటారు కాబట్టి చాలా అద్భుతంగా ఉందన్న ఇతను నెపోటిజం కాదు ఒక కష్టపడి వచ్చాడనమాట అతనికి కష్టపడి వచ్చినా కానీ ఏంటంటే టాలెంట్ ఉండాలి ఇక్కడ ఆ టాలెంట్ అన్ని పర్ఫార్మెన్స్లో అన్ని ఫార్మాట్లో కానీ హీ డిడ్ బెటర్ అనమాట అతన్ని ఎంకరేజ్ చేయండి మూవీ అయితే చాలా బాగుంది యాక్చువల్ నేను సుధీర్ ఫ్యాన్ కాదు జస్ట్ జబర్దస్త్ మాత్రమే చూస్తాను మూవీ అయితే చాలా అద్భుతంగా ఉందన్న అన్ని పర్ఫార్మెన్స్లో ఎరగదీశాడు ఒక్క మాటలో చెప్పాలంటే అన్నా అది అన్నా ముందుగా మనకి చెప్పాలంటే ఈరోజు గాలుడు ఎందుకంటే గాలి బాగా ఎక్కువ వస్తుంది కాబట్టి గాలుడు సినిమాకి వచ్చాం అనమాట ఎందుకంటే నన్ను కూడా అందరూ గాలుడు అంటారు కాబట్టి అసలు గాలుడు అంటే ఏంటి అయ్యో నాకు నేనే కనిపిస్తున్నాను అంటే గాలుడు అంటే ఏంటి అసలు నన్ను ఎందుకు అలా పిలుతున్నారో అలా గాలుడులో ఏముంది అని వెళ్ళాను అనమాట
నిజంగా గాలి కొట్టుకుపోద్దేమో అనుకున్నాను లేదన్నా సినిమా బాగుంది కానీ మీరందరూ సుధీర్ అనగానే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారా దీంట్లో కామెడీ లేదన్నా దీంట్లో రొమాన్స్ ఫైట్లు మామూలుగా లేవు అన్నమాట ఎర్రకొడిని దీంట్లో కొంచెం సీరియస్ ఫైట్లు రొమాన్స్ బాగుందన్న హీరోయిన్ కూడా చాలా బాగుంది ఐటమ్ సాంగ్ అయితే మామూలుగా రాలగొడేసింది చాలా బాగుందన్న అన్న రాలేడు ఎవరో వచ్చారన్న ఎవరు వచ్చినా కానీ మనం తగ్గేది లేదన్న సినిమా అయితే బాగుందన్న కానీ నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నానన్న ఇది మాత్రం సుధీర్ అన్న దాకా వెళ్ళి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుధీర్ అన్న నీకు మంచి హిట్ పడాలన్న హిట్ పడకపోతే నువ్వు మళ్ళీ హీరో అని నిరూపించుకోలేవు అన్నమాట టీవీలో అయితే నువ్వు హీరోయే సినిమాలో కాదన్న కొంచెం హిట్ పడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాలుగైదు సినిమాలు తీసాడు ఎన్న ఎన్ని తీసాడు నాలుగైదు తీసాడు కదా నాలుగైదు సినిమాలు అలా అలా నడుస్తూనే ఉన్నాయి ఈ సినిమా ఏదో ఆడుతుందేమో అని మనస్ఫూర్తిగా అనుకున్నాను ఈ సినిమా కొంచెం యావరేజ్ అన్న నాకైతే మాదిరిగా అనిపించింది లేదన్న బాగానే ఉంది సినిమా అలా అనొద్దన్న మళ్ళీ కింద ట్రోల్ వేద్దామనే అమ్మ దొంగ అలా వద్దన్న అన్న గాలివుడు అన్న గాలి కొట్టుకెళ్ళలేదు కానీ అలా ఉందంతే కానీ సినిమా అయితే యావరేజ్ అన్న ఇంకా సుధీర్ అన్నకి చెప్పాలి అంటే ఒకటేనన్న అన్న ఒక మంచి కంటెంట్ తీయన్న అన్న ధనుస్ ఉన్నాడన్న ఎంత మంచి సినిమాలు తీస్తున్నాడు తమిళోళ్ళు అన్న ఎంత బాగా తీస్తున్నారు అలాంటి సినిమాలు తీయండి అన్న ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను సుధీర్ అన్న యాక్టింగ్ చేయన్న సినిమాలో బాగుంటుంది సినిమాలో అలా తీ కాన్సెప్ట్లు అంటే మన వాళ్ళు ఇంకేముందన్న డెబ్యూ డైరెక్టర్లు అంటే ఏం చేస్తారు చెప్పన్నా ఏదో నాలుగు లవ్ సీన్స్ పెడతారు నాలుగు ఫైట్లు పెడతారు నాలుగు సాంగ్స్ పెడతారు సినిమా అయిపోయింది అంతే అది తీస్తే సినిమా అనుకుంటారు అది కాదన్న ఇంకా ఏదైనా కొత్తగా కావాలి అని నేను అనుకుంటున్నాను అంతే ఓ మాదిరిగా బాగానే ఉందన్న ఫైట్లు అన్న అంతే దాంట్లో ఉన్నాయి ఫైటర్కే మొత్తం ఇంకంతేనన్న దాంట్లో ఐటమ్ సాంగ్ అంతేనన్న అంటే ఈ రెండింటి గురించి కూడా వెళ్ళమని అంటలేదు నేను ఇంకొంచెం మంచి సినిమా అవుతుందని ఎదురు చూడమంటున్నాను నేను అంతే గాలివుడ్ సినిమా కొంచెం బాగుంది కొంచెమే బాగుంది ఉంటాను నేను తిరుపతిలో ఉంటాడు వెంకన్న ఈ సినిమాలో ఉన్నాడు సుధీర్ అన్న సినిమా మాత్రం ఇరగ్గొట్టేసిండు ఎక్కడ ఫుల్ మాస్ క్యారెక్టర్ అన్నమాట ఫుల్గా ఇంట్రొడక్షన్ సీన్ మాత్రము చాలా కొత్తగా ఉంది ఒక జైల్లో ఇంట్రొడక్షన్ సీన్ అనేది చాలా కొత్తగా అసలు ఒక 5-10 సంవత్సరాలలో ఇంతవరకు రాలేదు ముందు రామ్ చరణ్ మూవీ ఒక్కసారి వచ్చింది దాని తర్వాత ఇదే సినిమా మాత్రం మామూలుగా లేదండి పర్ఫార్మెన్స్ ఇరగ్గొట్టేసిండు అనా మాస్ అన్న మొత్తం లవ్ క్యారెక్టర్ ఉంది సెంటిమెంటల్గా చూపెట్టిండు ఇంకేం కావాలన్న సినిమా మాత్రం ఇరగ్గొట్టిండు డాన్స్ ఒక జైలు పోయిన తర్వాత హీరోయిన్ని ఒక రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది టార్గెట్ ఉంటుంది టార్గెట్ అంటే పోతూ ఉంటుంది అనమాట సినిమా మాత్రం బాగుందండి నాకేం నచ్చింది సినిమా డాన్సులు కానీ ఫైట్లు కానీ సూపర్ ఎక్కడిదక్కడ తగ్గలేదు సూపర్ పర్ఫెక్ట్ సూపర్ ఉందండి ఆ గాలవుడు సూపర్ ఉంది సుధీర్ మస్తు యాక్ట్ చేసింది రష్మి కూడా బాగుంది రష్మి లేదా భయ గాలివుడ్ అంటే ఒక టైటిల్ కాదు భయ ఒక సినిమా అని చెప్పేసి మన సుధీర్ అన్న చూపించాడు నిజంగా నేను అనుకున్నా మామూలుగా సింపుల్గా వెళ్ళిన కామెడీ ఉంటుంది లే సినిమా అంత మించి ఏముంటుందిలే అనుకున్నా మాస్ లుక్ లో సూపర్ గా కనబడ్డాడు బ్రో అసలు మామూలు లేదు ఒక డైలాగ్ కానీ ఫైట్ కానీ అసలు హీరో అని చెప్పుకోవడం కానీ విలన్ అని చెప్పుకోవడం గొప్ప నాకైతే నాకు ఆ ఇష్యూలో మాత్రం విలన్ అని చెప్పుకుంటా అంత బాగా నచ్చింది నాకు నిజంగా సాంగ్స్ కానీ ఫైట్లు కానీ ఎక్సలెంట్ సూపర్ ఇట్లా చించేసాడు అంతే అంత బాగా నచ్చింది నాకు మాత్రం కామెడీ కానీ ఎమోషన్స్ కానీ ఫైట్లు కానీ సాంగ్స్ కానీ సూపర్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి నచ్చుతుంది ఏది కూడా బోర్ అనేది లేదు సినిమా మాత్రం సూపర్ ఎంటర్టైన్మెంట్ చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూసే సినిమా ఇది ఇదంతగా సక్సెస్ ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవడం అవసరం లేదు బుల్లెట్ లాగా ముందుకు దూచుకుంటూ వెళ్ళిపోవడమే అంత బాగుంది సినిమా చెప్తున్నా కదా ఇది మాత్రం 100% నాకు బాగా నచ్చింది మీ అందరు కూడా నచ్చుతుంది నేను అనుకుంటున్నా తప్పకుండా వచ్చి సినిమా చూడండి నేను చెప్పింది మీరు చూసి ఆగిపోవడం కాదు అది మనం చెప్పుకోకూడదు భయ ఎందుకంటే ఇప్పుడు రష్మి సుధీర్ అనేది ఇప్పుడు అది అంతా జబర్దస్తుంది ఇది సినిమా సినిమా వరకు మాట్లాడని మాట్లాడగలుగుతాను అంతేగాని నాకు దాని గురించి మాట్లాడలేనా ఈవెంట్ వచ్చింది కదా భయ ఇప్పుడు మనం ఒక టీంలో చేస్తున్నప్పుడు తప్పకుండా వస్తారు అది దిల్కా ధడ్కన్ ఎక్కడి పోయినా పక్కన ఉండాల్సిందే